2023 సంవత్సరానికి బై బై చెప్పి 2024కి వెల్కమ్ చెప్పడానికి మరికొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయాలి. అయితే ఈ ఏడాది చివరి తేదీని గమనించారా? 12/31/23. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెల, తేదీ, సంవత్సరం వరుసగా గమనిస్తే 1-2-3 అని కనిపిస్తుంది. ఈ నంబర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. 1-2-3 అనే అంకెలు న్యూమరాలజీ ప్రకారం కొత్త ప్రారంభానికి సూచనగా చెబుతారు. 1-2-3-1-2-3 ఈ వరుస క్రమ సంఖ్యలని దేవతల సంఖ్యలుగా చెబుతారు. ఇవి విశ్వం నుండి సందేశం పంపినట్టుగా జనం నమ్ముతారు. న్యూమరాలజీ ప్రకారం ప్రతి నంబర్కి నిర్దిష్టమైన అర్థం ఉంటుంది. 1-2-3లోని ప్రతి సంఖ్యకు ఎలాంటి అర్థం నిర్వచించారో తెలుసుకుందాం. 1 ఎప్పుడూ కొత్తగా ప్రారంభాన్ని సూచిస్తుంది. 2 భావోద్వేగాలను, ఆనందకరమైన సమయాన్ని చెబుతుంది. 3 ఈ సంఖ్య ఏదైనా నేర్చుకోవటం లేదా ఎదుగుదలను సూచిస్తుంది. ఇక 1-2-3ని కలిపి చూస్తే 1+2+3 ఇది 6కి సమానం. 6 సమతుల్యత, ప్రేమలను సూచిస్తుంది. కాబట్టి 12, 31, 23 తేదీలలో సానుకూలమైన అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక న్యూమరాలజీ ప్రకారం మొదట 12 స్థిరమైన శక్తికి నిదర్శనం. 31 విషయం అనుకున్నట్టుగా జరగట్లేదు అనే అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి అని అర్థం. 23 స్థిరమైన శక్తికి సంబంధించింది. సంవత్సరానికి మారుతోన్న సందర్భంలో 2 సంవత్సరాలకు కూడా అర్థం ఉంది. 2023 సత్యాన్ని సూచిస్తుంది. 2024 శక్తి, ప్రకాశాన్ని సూచిస్తుంది. ఇవన్నీ న్యూమరాలజీ ప్రకారం చెప్పబడినవి. ఈరోజు తెల్లని దుస్తులు ధరించడం, దాన ధర్మాలు చేయటం, నాన్ వెజ్ తినకుండా ఉండడం, ఆల్కహాల్ సేవించకుండా ఉండడం పాజిటివ్ వైబ్రేషన్ కలిగించి అదృష్టాన్ని ఇస్తాయని న్యూమరాలజీ నిపుణులు అంటున్నారు.